ప్రస్తుత పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి బిల్డర్స్ పాలిట శాపంగా మారిందని ఖమ్మం సిటీ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఖమ్మం సిటీ బిల్డర్స్ అసోసియేషన్ సర్దార్ పటేల్ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రిజిస్ట్రేషన్ విధానం కొండను తవ్వి ఎలకను పట్టిన సామెత చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్ తయారు చేసిన కంపెనీకి అర్థం కాని విధంగా దాని పనితీరు ఉందని దుయ్యబట్టారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ఎలక్షన్ సందర్భంలో బిల్డర్స్ ని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి త్వరలో మేము పాత పద్ధతిని అనుసరిస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. మరి దాన్ని ఆ విధంగా చేస్తారనే ఉద్దేశంతో మేమందరం చాలా సంతోషించాం. ఆ తెలంగాణ ఉన్న బిల్డర్స్ అందరూ సంతోషించారు, అలాగే ఎవరైతే దీని మీద ఆధారపడారో అందరూ సంతోషించారు. కానీ అనధికారంలోనే మళ్ళీ ఆ ఎలక్షన్ అయిపోగానే మాట మార్చి వాళ్ళు మళ్ళా ఏదైతే హైకోర్టు ముద్దందో హైకోర్టు ఏదైతే విస్మరించి అది ఇది కాదని చెప్పిందో మరి దాని నుంచికొచ్చి మళ్ళీ మాకు బలవంతంగా మా మీద ఉద్యోగం చేస్తున్నారు. మీ ఎంతగా సంతోషించాం, మళ్ళీ మాకు యథాతిశలో పాత పద్ధతులు వస్తుందని. కానీ ఆ పాత పద్ధతి వల్ల ఎంతో ఉపయోగకరంగా మాకు మీ ఈ సందర్భం ఆశిస్తున్నాం. హైకోర్టు ఆజ్ఞను కూడా ధిక్కరించి మా మీద బలవంతంగా ఉద్యోగ కార్యక్రమం చేస్తారు ఈసారి, ఎందుకంటే పాత దస్తావేజు